హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్పీ డీసీఎల్కి సంబంధించి అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే కల్పించారు. దానికి సంబంధించిన నోట్ ఒకటి నిన్న నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు నిన్న వెబ్సైట్లో. నేను ఎంత లేట్ ఎందుకు చేస్తున్నానంటే, అప్డేట్ చేయడానికి నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నాకు కొంత టైం పట్టింది. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా, నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఏపీఎస్పీ డీసీఎల్కి సంబంధించి ఎంతమంది అయితే అప్లై చేశారో వాళ్ళందరూ అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వబోతున్నాయి. ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే అందరూ ఏపీఎస్పీ డీసీఎల్లో అప్లికేషన్స్ని ఎలా నింపాలని చెప్పారంటే, మీరు జీపీ వచ్చినా మార్క్స్లోనే మార్చాలు నింపమని చెప్పిస్తున్నారు. కాబట్టి అందరూ ఏం చేశారంటే, ఇప్పుడు సపోజ్ మీకు 8.5 వచ్చినాయి అనుకోండి, 8.5 ఇంటూ దాన్ని ఇంటూ 6 చేస్తారు, 6తో చేశారన్నమాట, ఇంటూ 6 చేశారు, 6 చేసి 510 వచ్చినాయి, 510 కూడా అందులో వేశారన్నమాట. సపోజ్ 9.0 ఇంటూ 6 చేసి 540 అంత మార్క్స్ వస్తున్నాయి, అలా వేశారు ఫ్రెండ్స్. అది అలా చేసిన వాళ్ళు అందరు అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అవుతాయి. ఎందుకంటే మీకు వచ్చిన మార్క్స్ కన్నా మీరు ఆల్మోస్ట్ 20% మార్క్స్ మీరు ఎక్స్ట్రా అయితే అప్లికేషన్లో ఫిల్అప్ చేశారు. నేను ఇంత పక్కగా ఎందుకు చెప్తున్నానంటే, ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ నేను కాల్ చేశాను, దాంతోపాటు ఈపీడీసీఎల్కి సంబంధించి అప్లికేషన్స్ నింపడానికి కండిషన్స్ ఇచ్చారు. ఆ కండిషన్స్లో 4th క్లాస్లో ఎలా అయితే ఉంది ఇక్కడ చూడండి. ఒకవేళ ఎవరైతే ఎక్కువ నింపుతారో మార్క్స్ని, ఒకవేళ అభ్యర్థులు మార్కులను తప్పుగా పూరించడం వల్ల మెరిట్ లిస్ట్లో వచ్చి మా పరీక్షకు పిలిచినట్లయినా, పరీక్షా సమయంలో ధృవపత్రాల పరిశీలనలో అది తప్పు అని తేలిన ఎడల వారి అభ్యర్థిత్వం తిరస్కరించబడుతుంది. బర్డును వారిని పరీక్షకు హాజరు కానీయురు. అందువలన దయచేసి అందరూ సరిగ్గా నింపవలను. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత క్లియర్గా అయితే మెన్షన్ చేశాడో. ఎవరైతే ఇలా కరెక్ట్గా మీరు కన్వర్ట్ చేయలేదు, జీపీఏ నుంచి మార్క్స్కి ఎవరైతే కరెక్ట్గా కన్వర్ట్ చేయలేదో వాళ్ళందరి అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి అందరూ, నేను విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నాను. అైతే దీనికి సంబంధించిన వచ్చిన నోటీస్లో ఏమని చెప్పాడంటే, దీన్ని ఎలా అయితే సరి చేసుకోవాలని దానికి సంబంధించి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అది చూద్దాం ఇప్పుడు. అది వెబ్సైట్లో ఎలా ఉంది, ఇది ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎనర్జీ అసిస్టెంట్ ఇన్ ఏపీఎస్పీ డీసీఎల్ నీడ్స్ కరెక్షన్స్ ఇన్ ద అప్లికేషన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ రిప్రజెంటేషన్ ఇండికేటింగ్ ద ఛార్జెస్ టు బి మేడ్ అలాంగ్ విత్ ద నెసరీ డాక్యుమెంటరీ ప్రూఫ్ అలాంగ్ విత్ ద కాపీ ఆఫ్ అక్నాలజ్మెంట్ టు ద సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్ ఆఫ్ ద లోకల్ డిస్ట్రిక్ట్ బిఫోర్ 5 PM 2/28/2019 ఫ్రెండ్స్. అంటే ఇక్కడ అలా నింపిన అందరికీ కూడా, ఎవరైతే అలా చేశారో, అలా చేసి కన్వర్ట్ చేసి మార్క్స్ అయితే నింపారో, రిజెక్ట్ అవ్వబోతున్నాయో వాళ్ళందరికీ చాలా అద్భుతమైన అవకాశం. ఎందుకంటే అలా నింపిన వాళ్ళందరికీ కూడా ఎలా అయితే మళ్ళీ అప్లికేషన్ సరి చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఇచ్చారు. అదేంటంటే ఇక్కడ ఇచ్చింది ఏమి ఇచ్చారంటే, ఇంగ్లీష్లో ఇచ్చారు, నేను తెలుగులో చెప్తాను. ఏ అభ్యర్థులు అయితే ఎస్పీడీసీఎల్కి అప్లై చేస్తారో వాళ్ళకు ఎలాంటి కరెక్షన్స్ చేయాల్సి వచ్చినా వాళ్ళు ఏం చేస్తారంటే, మీ మార్క్ లిస్టులు అండ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్, 10th క్లాస్ ఒరిజినల్స్ అండ్ ఐటీఐ మార్క్ లిస్టు అండ్ మిగతా మీ డాక్యుమెంట్స్ అన్నీ ఫోటోతో సహా అన్నీ పట్టుకెళ్ళి మీ డిస్టిక్ ఏరియాలో ఉన్న సూపరింటెండెంటింగ్, ఇక్కడ చూడండి, సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆ ఆఫీస్ అక్కడికైతే మీరు 20వ తారీఖు 5 గంటల లోపు మీరు అయితే వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే 20 అంటే ఎప్పుడు పడింది, మంగళవారం పడింది కాబట్టి ఈలోపు మ్యాక్సిమం అందరూ రేపు వెళ్ళండి, ఈరోజు సండే హాలిడే ఉంటుంది, రేపు అందరూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే మనకి ఈ నోటిఫికేషన్ అనేది మళ్ళీ రాదు ఫ్రెండ్స్, 2014 దాదాపు 5 సంవత్సరాల తర్వాత వచ్చింది, మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో కూడా తెలీదు. నేను దీనికి సంబంధించి ఏం చేయాలి ఏంట్రా బాబు అనుకుని నేను ఇంతవరకు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే, కాంటాక్ట్స్ ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే నేను కాల్ చేశాను, ఇక్కడ ఇచ్చారు కదా హెల్ప్ లైన్ నెంబర్స్, ఈ నెంబర్స్ నేను కాల్ చేసి కనుక్కున్నాను అన్నమాట ఎలా చేయాలి ఏందనేసి. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదే చెప్పారు వాళ్ళు కూడా, మీ మార్క్ లిస్టు అండ్ మార్క్ లిస్టులు, ఐటీఐ మార్క్ లిస్ట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ మిగతా మీ ప్రూఫ్స్ అన్నీ కూడా, ఆధార్ కార్డు, ఇవన్నీ పట్టుకొని మీరు ఆఫీస్కి వెళ్ళండి, మీ జిల్లాలోని ఆఫీస్కి, అక్కడైతే సబ్మిట్ చేయండి, వాళ్ళు కరెక్ట్ చేస్తారని చెప్పేసి. ఇంకొకటి, మీ మార్కులు ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అని చెప్పేసి నేను చెప్తున్నాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు మీకు 8.5 వచ్చాయనుకోండి, ఆ 8.5ని 9.5తో మల్టిపుల్ చేయండి. 9.5తో మల్టిపుల్ చేసిన తర్వాత మీకు ఎంత అయితే వస్తుందో, 81 ఎంతో సంథింగ్ వస్తుంది, అది మీ పర్సంటేజ్ అనమాట. ఆ పర్సంటేజ్ని ఇంటూ 6 చేస్తే మీకు ఒరిజినల్ మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీకు చేయడం రాకపోయినా, మీకు ఎంత జీపీ వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా అది నేను
నేను చేసి మీకైతే అది మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో నేను చెప్తాను, నేను ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు చూడండి, మీరు ఆ డాక్యుమెంట్స్తో పాటు ఇక్కడ మీ అన్ని డాక్యుమెంట్స్, 10th, ఐటీఐ, మార్క్ లిస్ట్, ఫోటోలు, ఇంకా అప్లికేషన్ ఫార్ము, ఇంకొకటి ఐటీఐ మార్క్ లిస్ట్తో పాటు ఇక్కడ చూడండి అక్నాలెడ్జ్మెంట్ అనేసి అనండి కదా. అక్నాలెడ్జ్మెంట్ అంటే మీ అప్లికేషన్ ఫామ్ కాదు అది, అక్నాలెడ్జ్మెంట్. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. మీ అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసేయండి. మీ అప్లికేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎలా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీ డీటెయిల్స్తో పాటు ఎలా వస్తుంది, ఇక్కడ ప్రింటర్ ఉంది కదా, ప్రింటర్ ఇచ్చేస్తే మీ ప్రింటర్ ఇక్కడ ప్రింట్ అయితే వస్తుంది. అలా ఈ అక్నాలెడ్జ్మెంట్ని కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని జతపరిచి మీరు అక్కడ పట్టుకెళ్ళండి, ఇలా చెప్పండి మీ సార్ మా ప్రాబ్లం ఇది, మేము సరిగా కన్వర్ట్ చేయలేదు అని చెప్తే వాళ్ళు అక్కడ కన్వర్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ మీ అప్లికేషన్ అనేది రీఅప్లై చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే మీ అప్లికేషన్స్ కరెక్ట్ చేసుకోవచ్చు. అందరు అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వబోతున్నారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, నేను ఏమనుకోను. కానీ ప్లీజ్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసి, దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా అందరూ ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, ఇంకొక 10 ఇయర్స్ వరకు రాకపోవచ్చు. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో. చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు. మీలాగే సదరన్ రీజియన్లో చాలామంది అలాగే అప్లై చేశారు ఫ్రెండ్స్. నాకు నిన్న ఇచ్చేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, అందరూ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చెప్తున్నాం కదా అక్నాలెడ్జ్మెంట్ కాపీని మాత్రం పక్కగా పట్టుకెళ్ళండి. లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 20వ తారీఖు మంగళవారం 5 గంటలలోపే మీరు అందరూ అంతవరకు వెయిట్ చేయకండి. అందరూ సోమవారం వెళ్ళండి, సోమవారం వెళ్ళి అందరూ కరెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.